బీజేపీలో అంతర్గతంగా వ్యతిరేక ఊత వచ్చినందుకే హడావిడిగా మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్నారని కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ వ్యాఖ్యానించారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మోడీ విజయంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈసారి మోడీని బీజేపీని ప్రజలు నమ్మలేదు కాబట్టే సీట్లు తగ్గాయని చెప్పుకొచ్చారు. 2014లో వాచి మెజారిటీ, 2024లో వచ్చిన మెజారిటీతో మోడీ పరిస్థితి ఏంటో అర్థమవుతుందని తెలిపారు. ఇది ఎన్డీఏ గెలుపుగా, బీజేపీ గెలుపుగా, మోడీ గెలుపుగా ప్రజలు భావించగలిగారు. రాహుల్ గాంధీ గారు ఈ ఎన్నికలతో ఒక ధీటైన నాయకుడుగా, రానుదేలిన నాయకుడుగా ఎదగడం జరిగింది. ప్రజలందరూ రాహుల్ గాంధీ గారిలో ప్రస్తుతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో అర్థాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం చెప్తా ఉన్నారు. ఇంత జరిగిన దురదృష్టం ఏంటంటే మోడీలోని అల్ప బుద్ధి తగ్గలేదు. ఇంకకుండా ఆయన ఏది మాట్లాడినా కానీ తన హోదాకు తగ్గట్టు మాట్లాడటం లేదు, అల్ప బుద్ధితో మాట్లాడుతున్నారు. నిన్న ఎన్డీఏ పార్లమెంట్ సభ్యుల సమావేశం, ఆ సమావేశంలో మాట్లాడుతూ ఆయన చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ కు వచ్చే పదేళ్లలో కూడా 100 సీట్లు రావు. ఆ ప్రస్తావన ఏంటో నాకు అర్థం కాదు. కాంగ్రెస్ కు ఉన్న మీద ఉన్న అక్కడో కూడా నాకు అర్థం కాదు, దేశ ప్రజలకు కూడా అర్థం కావట్లేదు. అదే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైపోయింది, అందుకే మాకు రెట్టింపు సీట్లు వచ్చాయన్నమాట ఆయన చెప్పడం జరిగింది. ఆయన వాళ్ళకు 4 నుంచి 8 సీట్లు వస్తే జబ్బలు చచ్చుకుంటే చచ్చుకోండి. కానీ అదే మోడీ 2014లో బీజేపీకి 282 సీట్లు వచ్చి, 2019లో 303 సీట్లు వచ్చి, ఇప్పుడు 245 సీట్లు వస్తే దానికి కారణాల గురించి ఇప్పుడు తక్కువ వచ్చినమనే మాట ఆయన మాకు ఎక్కడ మాట్లాడతాడు. ఆ ప్రస్తావనే తీసుకోవటం లేదు. బీజేపీకి సొంతంగా గతంలో 2 ఎన్నికల సమయంలో సంపూర్ణ మెజారిటీ వచ్చినా ఇప్పుడు సంపూర్ణ మెజారిటీ రాలేదు, సంపూర్ణ మెజారిటీ 32 సీట్లు తక్కువ వచ్చినా